రేయ్ వీడియో వచ్చింది ఇంకా నువ్వు లైక్ ఎందుకు కొట్టలేదురా మరి నువ్వు ఎందుకు షేర్ కొట్టలేదు ముందు నువ్వు కామెంట్ ఎందుకు పెట్టలేదు చెప్పరా ముందు నువ్వు సబ్స్క్రైబ్ కొట్టలేదో చెప్పరా రేయ్ 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 ఆపండిరా ఎందుకు గొడవలు మీకు కావాల్సిన లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లే కదా అడిగితే ఆడియన్స్ చేస్తారురా ఎందుకంటే ఆడియన్స్ మంచోళ్ళు ఏమి ఇచ్చాం వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలేగా అందుకే ఖచ్చితంగా లైక్ షేర్ కామెంట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేస్తారు సత్యం స్టూడెంట్స్ టుమారో ఆన్వర్డ్స్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి 90 marks అబవ్ వచ్చిన వాళ్ళందరూ క్వశ్చన్ పేపర్ 5 సార్లు రాసుకొని రండి 90 below వస్తే 10 సార్లు రాసుకొని రండి వాళ్ళు ఇంకా రావక్కర్లేదు ఏంటది ఒక క్వశ్చన్ రాసుకున్నట్టు సరిపోతుందా ఆన్సర్ రక్కలేదా ఎంతకి నీకు ఎంత వచ్చాయి 99 సార్ అయితే నువ్వు 99 సార్లు రాసుకొచ్చాయి ఎలాంటి ఎక్స్ట్రా డౌట్లు అడిగినందుకు ఎక్స్ట్రా పనిష్మెంట్ హ్యాపీ యాసో సెలవులు ఆల్ ఆఫ్ యూ ఏంటి పంజా మరేమో రేప నుండి సమ్మర్ హాలిడేస్ కదా నువ్వేమో మీ ఇంట్లో ఉంటావు నేనేమో మా ఇంట్లో ఉంటాను కలవడం కుదరదు కదా మరి నువ్వు నన్ను మిస్ అవుతావా నేనెందుకు మిస్ అవుతాను ఎలాగో హాలిడేస్ అయిపోయాక స్కూల్ కి వస్తాంగా కానీ నేను నిన్ను మిస్ అవుతాను పింకీ నీ నంబర్ అవ్వచ్చుగా అప్పుడప్పుడు ఫోన్ చేస్తాను నాకు ఫోన్ లేదు పంజా కానీ ఇంట్లో సెల్ నంబర్ ఉంది అది ఇస్తా తీసుకో హే అయితే చెప్పు మా డాడీ మార్నింగ్ 10 కల్లా వెళ్ళిపోతారు ఆ తర్వాత కాల్ చేయి ఓకే ఇంకీ పింకీ సరే నేను ఇంక వెళ్తాను మా ఆటో డ్రైవర్ వెయిట్ చేస్తూ ఉంటాడు పింకీ ఏంటి మర్చిపోయావు అయ్యో సారీ కంగారులో మర్చిపోయా పింకీ పంజా బోతా ఫ్రెండ్స్ ఓకే పంజా బాయ్ బాయ్ పింకీ అబ్బబ్బబ్బా ఏంటి మావా ఈ ఎండ సూర్యుడు మన శవట్ని స్ట్రా వేసుకుని తాగేస్తున్నట్టు ఉంది నెక్స్ట్ జన్మలో అయినా ఏ సిమ్లాలోనో స్విట్జర్లాండ్ లోనో పుట్టాలరా చూడు చూడు ఈ ఎండక కుండీలు కూడా ఖాళీ అయిపోతున్నాయి అది ఎప్పటి నుంచో ఖాళీగానే ఉంది అదే నింపాలని చెప్తున్నా ఈ ఎండల్లో ఆ కుండల్ని వాటర్ తో నింపామంటే జంతువులు పక్షులు దాహం వేసినప్పుడు తాగుతాయి ఐడియా బాగుంది వీడియో తీసి ఇన్స్టాల్ పెడితే వైరల్ కూడా అవుతుంది ఛీ వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెడతావా సిగ్గులేదు ఫేస్బుక్ ట్విట్టర్ లో కూడా పెట్టు మంచి పని చేసినప్పుడు పంచుకోవాలరా అప్పుడే ప్రపంచం అంతా మంచితో నిండుద్ది మావా నీకు కామ్గా కూర్చోవడం సిరాకే అడిగే కాదు నాకు కూడా సిరాకే త్వరగా చెప్పు గ్యాప్ ఇవ్వండి రా గ్యాప్ ఇవ్వండి థింక్ చేయడానికి స్పేస్ కావాలి కదా హే పిల్ల పంజా ఇప్పుడు వీడికి ఇస్తాను చూడండి రా జలక్కు తూనీగా తూనీగా ఎందాక పరిగెడతావే రావే ఏ 100 రూపాయలు ఎవడో పడేసుకున్నట్టుగా ఉన్నాడు ఇంక మనమే ఇవి ఇదేంటి పావులాగా ఇలా పరిగెత్తుంది ఆగవే ఆగు ఏ పంచగాడ రా ఇలా ఇక చిందేలా ఈ 100 నోటు నా దగ్గర గరుడ పురాణంలో నీలా వాయిస్ రేస్ చేసిన వాళ్ళకి మాలాంటి ఎదవలు విధించే శిక్ష ఏంటో తెలుసా నిక్కరాపహరణం అంటే చెప్పం చూపించేస్తాం నడి రోడ్డు మీద నన్ను ఎక్కడ లాగేస్తారా ఉండండి మీ పని మా అమ్మతో చెప్తాను ఆ చెప్తాను ఇప్పుడు వెళ్ళాలి అమ్మతో చెప్తే మీ ఇంటి మీద కొంచెం గొడవ పెడద్దేమరే అందుకేరా ఇంట్లో ఎవరు లేనప్పుడు ప్లాన్ చేశా మా అమ్మ నాన్న బేబమ్మ పంకజం వరంగల్ లో పెళ్లికెళ్లారు రేపు సాయంత్రం వరకు రారు అయితే ఇంకేరా రేపు సాయంత్రం వరకు ఆడితే ఫుల్ గా ఆడేసుకోవచ్చు నాన్న ఎక్కడ రాస్తారా
మీ అమ్మ వరంగల్లో పెళ్లికెళ్ళిందిరా తమ్ముడు, రేపు సాయంత్రం వరకు రాదంట, ఇదిగో తాళం. అవునా, రేపు సాయంత్రం వరకు రాదా? హే, అలా అయితే ఇంటికి మనమే రాజు. రేపు పొద్దున్న ఇంటికి పింకిని పిలుద్దాం, ఇద్దరం కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు. టైం 10 అయ్యింది, పింకి వాళ్ళ డాడీ వెళ్ళిపోయి ఉంటారు, ఫోన్ చేసి రమ్మని పిలుద్దాం. హలో, సాయంత్రం టిఫిన్ కొట్టనా? ఓ 4 ప్లేట్లు పూరీలు పార్సల్ చేసి పంపించేయండి. ఏం లేదు, రాంగ్ నెంబర్ బాయ్. అమ్మో జస్ట్ మిస్. లేదంటే వాళ్ళ నాన్నని కిస్మిస్ లా నవ్విద్దును. ఇప్పుడు పింకీతో ఎలా మాట్లాడాలి? సర్లే, కాసేపు ఆగి చేద్దాం. ఇప్పుడు చేద్దాం. హలో, ఎవరు? హలో పింకీ, పింకీ నేను పంజాని. పంజా, నువ్వేంటి ఇలా కాల్ చేసావ్? ఇంకేం లేదు పింకీ, మా ఇంట్లో ఎవ్వరు లేరు, నువ్వు నీ బుక్స్ ఒట్టుకుని మా ఇంటికి వచ్చే, ఇద్దరం కలిసి కంబైన్ స్టడీస్ చేసుకుందాం. కంబైన్ స్టడీసా? ఎగ్జామ్స్ అయిపోయాయిగా. ఇవి హైయర్ స్టడీస్, నెక్స్ట్ క్లాస్ కు ప్రిపేర్ అవ్వాలి కదా మరి. అయ్యి బాబోయ్, నువ్వేనా ఈ మాట అంటుంది? నేను మారిపోయాను పింకీ, ఇప్పుడు కంప్లీట్ గా చదువు పెట్టిన అయిపోయాను. నువ్వు అర్జెంట్ గా బుక్స్ పట్టుకుని వచ్చి నీకోసం కిట్ క్యాట్ కూడా కొనేసి ఉంచా. హాయ్, కిట్ క్యాటా? కానీ నాకు కుదరదు పంజా, మా డాడీ వచ్చే టైం కల్లా నేను ఇంట్లో ఉండాలి. మధ్యాహ్నం లంచ్ టైం కల్లా తిరిగి ఇంటికి వెళ్ళిపోదులే. నువ్వు ఇంకే ఆలోచించు పింకీ, ఫిజిక్స్ టెస్ట్ బుక్ పట్టుకుని వచ్చే. సరే పంజా, సీ యు అట్ యువర్ హోమ్, బాయ్. బాయ్ బాయ్. ఇంట్లో నాన్న లేకపోతే ఆనందం, అమ్మ లేకపోతే ఆకలి, రెండూ తట్టుకోలేం. రే మామ, లెగరా. మీ మామ ఇక్కడ కాదు, అక్కడ నన్న దొప్పకో. నువ్వైతే ఏమైనా స్పెషల్ ఐటీ లేగా. రే మామ, నువ్వు కూడా లే. ఒరే, లేచి బ్రష్ చేయండి రా, బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దాం. సరే అయితే మీరు పడుకోండి, నేను వెళ్ళి పూరీలు తినేసి వస్తా. రానన్న పూరీలన్న. సర్లే పదండి. మా పింకి పాప వచ్చేస్తుంది, ఫిజిక్స్ బుక్ పట్టుకొచ్చేస్తుంది, కలిసి కూర్చొని చదివేస్తాము, కంబైన్ స్టడీస్ చేసేస్తాము. ఏంట్రా పి అంటున్నావు, మార్నింగ్ వెళ్ళలేదా? చిచ్చి, అదేం కాదు, అయినా మీరేంటి పొద్దున్నే పాచి మొక్కలు వేసుకుని ఎలా వచ్చారు? మీ అమ్మ మేము టిఫిన్ కెళ్తే నిన్ను కూడా తీసుకెళ్ళమంది. పూరీలు తినడానికి వెళ్తున్నాం, వస్తావా? పూరీలా? నాకేం వద్దు, నేను తెల్లవారుజామున ఒడుము ముద్ద నంచుకుని చల్దానం తినేశాను. రే రే ఆగు, ఇన్నో 2 నిమిషాలు నన్ను చూడండి. ఏంట్రా పూల చొక్కా తొడిగా అత్తరు సెంటు కొట్టు, ఏంటి సంగతి? నాకేదో తేడా కొడుతుందిరా. తెల్లారి నుండి ఏం తిరగకపోతే అలాగే తేడా కొడుతుంది, వెళ్ళి తినండి. పదండ్రా, ఈడితే ఎదవ డిస్కషన్ లో. అది కాదురా. అది లేదు, ఇది లేదు, అవతల పూరీలు అయిపోతే పద. అమ్మయ్య జస్ట్ మిస్, లేదంటే అడ్డంగా దొరికిపోదును. అని పింకీ అంటే ఇంకా రాలేదు. అబ్బా, ఎవర్రా ఈ కొత్త పాప? పాప బాగుంది గాని తనకి నీకు సమంతకి శోభన్ బాబుకున్న తేజ్ గ్యాప్ ఉంది. నీ కుళ్ళురా, నీ కుళ్ళు. ఏ ఒకసారి ఉండండి రా, ఈ అమ్మాయిని ఎప్పుడు ఏరియాలోనే చూడలేదు, ఎవరి తాలూకు అంటారు? ఈ అమ్మాయి ఏంట్రా పంజాగడ్డి ఇంట్లో కలుతుంది? ఆడేంట్రా అలా డోరేస్తాడు? ఎన్నాళ్ళు ఈ పంజాగడ్డిని పసుకోను అనుకున్నాను, పెద్ద కసుకోనే. క్లాస్మేట్ ఏమో మామ. క్లాస్మేట్ అయితే క్లాస్ లో కలవాలి, ఇలా సీక్రెట్ గా కొంపలో కాదు. ఏదైనా బుక్ కోసం వచ్చిందేమో. బుక్ కోసం వస్తే ఖాళీ చేతులతో రావాలి, బుక్స్ పట్టుకుని కాదు. క్యాజువల్ మీటింగ్ అయితే కూల్ గా ఇన్వైట్ చేస్తారు, ఇలా కంగారుగా తలుపులేశారు. సంథింగ్ సారంగ పాని ఇస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్, వి హావ్ టు క్రాక్ దిస్ హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీ, ఫాలో మీ. మామా 3 o'clock, బోరా 6 o'clock. ఈ పంజాగడు మామూలుడు కాదురా బాబు. ఏంటి మామా, ఎనీ క్లూస్? అయితే సింహద్వారం నుంచే సవాల్ చేద్దాం, పదండి. పింకీ, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చావు కదా, మా ఇల్లు ఎలా ఉంది? కొంచెం ఓల్డ్ గా ఉంది. అవునా, అయితే ఈ సంక్రాంతికి సున్నాలే ఇస్తాం, అప్పుడు వద్దులే.
సరే ఇంతకీ కంబైన్ స్టడీస్ అన్నా ఫస్ట్ ఏ చాప్టర్ చదువుదాం ఇప్పుడే కదా వచ్చా అప్పుడే చదువా కాసేపు అలా మాట్లాడుకుందాం పింకీ సరే చెప్పు ఎప్పటి నుంచో నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను పింకీ నీకు ఎవరంటే ఇష్టం పింకీ మా డాడీ ఇంట్లో వాళ్ళంటే అందరికి ఇష్టమే పింకీ వాళ్ళు కాకుండా ఇంకెవరు ఇష్టమని అడుగుతున్నాను అలా అయితే ప్రభాస్ ప్రభాసా 6 ఫీట్ ఉంటాడు బాగుంటాడు నాకు కూడా ఇష్టమే నేను అడుగుతున్న సినిమా యాక్టర్ల గురించి కాదు బయట ఎవరు ఇష్టమని బయట వాళ్ళ పేరు తీతో స్టార్ట్ అయి ఏతో ఎండ్ అవుతుంది కదా అవును నా పేరు అనుకుంటా చెప్పు పింకీ ఇంతకీ ఆ పేరేంటి చెప్పు ప్రియా నా బెస్ట్ ఫ్రెండ్ ప్రియానా హాయ్ పంజా ఆ ఏంటి మా ఇంట్లో టీవీ రాట్లేదురా మీ ఇంట్లో చూద్దామని వచ్చాం ఏంటి చూసేది గాడిద గుడ్డు డబ్బులు బాక్కని మా అమ్మ ఎప్పుడో కేబుల్ కనెక్షన్ పీక్సింది ఎల్లెల్ల అమ్మడి అమ్మ మొహం మీద డోరే హెత్తారా వీడికి ఎలా కాదు ఎవరు వచ్చారు పంజా నెట్ట మధ్యాహ్నం ముస్తోళ్ళే సరే నీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయి కదా బుక్స్ తీ చదువుకోవడం స్టార్ట్ చేద్దాం ఏంటి పింకీ వచ్చిన దగ్గర నుండి చదువుతాను చదువుతాను బుర్తనేస్తున్నా కాసేపు ఏమైనా ఆడుకుందాం పింకీ సరే ఏమాట ఆడుకుందాం పులిసాట ఆడదాం పింకీ సరదాగా ఉంటది సరే అయితే నువ్వు పులిసి పెట్టు నేను ఆపుతాను పంజా గట్టిగా కొట్టకే నేనెందుకు గట్టి కొడతాను పింకీ ముట్టుకున్నట్టు కూడా నీకు తెలియదు చూడు అయితే స్టార్ట్ చేద్దాం పులిస్ 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 నువ్వు అవుట్ మళ్ళా పెట్టు పులిస్ 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 మళ్ళీ అవుట్ నువ్వు పెట్టు తొండి నువ్వు దొంగ ఆడుతున్నావు ఈసారి నువ్వు పులిసి పెట్టు నేను కొడతాను సరే పులిస్ 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 ఏంటి పింకీ ఎంత గట్టిగా పీకేస్తున్నా పులిసాట్ల స్టేట్ ఛాంపియన్ ఇక్కడ మామా ఈ పిల్ల పంజాగాడు ఇలా డైరెక్ట్ గా వెళ్తే డోర్లు తీయరా గెటప్ మారితే గాని ఆ సెటప్ పెట్టో మనకు తెలియదు అలాగైతే నా దగ్గర ఐడియా ఉందిరా బాబు ఈ పులిసాట్ ఏంటో గాని నాకు పులిసి కారిపింది ప్రాణం పోయినా మళ్ళీ ఈ పింకీతో పులిసాట్ ఆడకూడదు అబ్బా మళ్ళీ ఆవిడ తలుపు కొడుతున్నాడు వీళ్ళకొకరికి పని పాట ఉండదు ఎవర్రా మీరంతా ఏం కావాలరా మీకు మేము జనాభా లెక్కల కోసం రైల్వే స్టేషన్ కి వచ్చాం మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు అమ్మా నాన్న అమ్మాయి కూడా ఉందా ఏంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ లో దూసుకుంటూ తెగడగేస్తున్నా పంజా ఎవరొచ్చారు ఎవరు సార్ మీ చెల్లె జల్ల తగులుద్ది చెల్లి గోడ మీద బల్లి అనుకుంటే జనాభా లెక్కలేదు బొక్కలేదు ఎలా మామా డోర్ వేసాడ్రా ఇలా కిటికీలు తలుపుల నుంచి పని అవనప్పుడే వెనకాల ఉన్న వెంటిలేషన్ బొక్కలను ఆశ్రయించాలి లెట్స్ గో మామా నేను ఎక్కుతానరా ఊరికా విత్తానికి మధ్యలో దొరిపోతాం గోడలు ఎక్కడం అనేది ఒక ఆర్ట్ రా అది స్పైడర్ మ్యాన్ తర్వాత నా వల్లే అవుతుంది మీరు కింద ఉండి నా కాలు పట్టుకోండి నేను పైకి ఎక్కి కళ్ళు పెట్టి చూస్తా రే మామా కదలకరా ఏంట్రా కదలకు ఈడేమైనా తేలిగ్గా ఉన్నాడేటి తిమింగలం అంటున్నాడు సరిగ్గా నుంచవే బొక్కగా ఈ బొక్కల్లోకి ఎక్కి తొంగి చూస్తారా చెప్తాను ఆగండ్రా మీ పని తెలంగాణ ఉంచారా బాబు కాసుకోలేకపోతున్నావు గోడలకి దూకుతున్నాం గానీ వీడి గుట్టు రట్టు చేయలేకపోతున్నాం మామా వీడికి చిన్న చితకా ప్లాన్లు వర్కౌట్ అవ్వరా మాస్టర్ ప్లాన్ వేయాల్సిందే పంజా వచ్చినప్పటి నుంచి డోర్లు తీయడమే సరిపోతుంది ఇంకెప్పుడు చదువుకుంటాం ఒకసారి చెప్తే అర్థం కదా ఇందాక నుండి చూస్తున్నాను చదువుకున్నా చదువుకున్నాను దుప్పేస్తున్నా కడుపు కన్నం తింటున్నావా లేదంటే పుస్తకాలు తింటున్నావా అదేదో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లో వెళ్ళినప్పుడు వచ్చేదేమో జస్ట్ పాస్ ముష్టి మార్కులు నన్నే తిడతావా ఇప్పటికొచ్చి మా నాన్న ఎప్పుడు తిట్టలేదు ఇప్పుడు నేనేమన్నాను పింకీ అలా ఎక్కెక్కి ఏడ్చేస్తున్నా నువ్వు నాతో మాట్లాడుకు నేను వెళ్ళిపోతాను వద్దొద్దు ఉండు ఉండు ఇదిగో నీకు ఇష్టమని కిట్కెట్ ఇచ్చాను హాయ్ కిట్కెట్ అవును నాకు ఇవ్వకుండా మొత్తం నువ్వే తినే థ్యాంక్ యూ పంజా
మళ్ళీ ఆ మనుగడ బ్యాచ్ అయ్యి ఉంటారు. రే ఈ రోజు మరత కేజీలు మరతిట్టుతాండ్రా మిమ్మల్ని. మీ ముగ్గురికి పగలకపోతే నా పేరు పంజయ కాదు వస్తున్న నాగరా. మందులాపలికి కోడి పెట్టేదో కంపెనీ తప్పిందంట ఇక్కడికి వచ్చిందేమో అని ఎత్తుక్కుంటాను. నువ్వెందుకు కంగారు అయిపోతున్నావు? మనం వెళ్ళి లెక్కలు చూసుకుందాం పద. ఎందుకు ఎవరితో చేస్తున్నారు కంపెనీ స్టడీస్? కక్కరగా ఎవరు కనిపించట్లేదు. అద్దంలో చూసుకుంటున్నాను. అబ్బా అదిరా నువ్వురా స్టూడెంట్ అంటే. సార్ మా పెట్ట దొరికేసింది. కక్కరగా ఏదిరా ఎక్కడుంది? ఇదిగో దొరికినందుకు ఆడి షాక్ అవ్వాలి గాని ఏం షాక్ అవుతాడు? పింకే ఏంటి పింకి ఒరే పంజా నా కూతురుతోనే కంపెనీ స్టడీస్ పెడతావా? ఇవాళ నీ ఏకలు పీకి కైమా కొట్టేస్తాను కుర్ర కొంక. అమ్మా నేను జంపు. స్టాప్ మ్యూజిక్. ఇంకా ఒక డైలాగ్ బ్యాలెన్స్ ఉండిపోయింది మామ, అది చెప్పాక వేసుకోండి. ఎపిసోడ్ లో లాస్ట్ బ్యాంగ్ మన మీద పడకపోతే ఆ కిక్కే వేరప్ప.